హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూయర్స్, వాళ్ళొక లేటెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. వీడియోకి వెళ్లే ముందు మన తెలుగు డోస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. ఇలా చేయడం వల్లనే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పీజీకి సంబంధించింది, అంటే సిపిజెట్ గురించి చెప్పబోతున్నాను. అండ్ మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చెక్ చేసేసుకుని అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా? సో సిపిజెట్ 2022 కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తున్నాను. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకి నవంబర్ 26th రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి నవంబర్ 26th ఫస్ట్ ఫేజ్ అనేది ఉంటుందని చాలామంది చెప్తున్నారు. అండ్ లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది సిపిజెట్ నుంచి. అయితే మనం ఫస్ట్ ఫేజ్ అనేది మనము నవంబర్ 26th ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సెకండ్ ఫేజ్ అనేది డిసెంబర్లో, థర్డ్ ఫేజ్లో అనేది జనవరిలో అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేవన్నీ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఓకే? ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు కౌన్సిలింగ్కి అప్లై చేయొచ్చు. ఫస్ట్ ర్యాంక్ కార్డ్, అంటే మీకు ఏ ర్యాంక్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ అండ్ హాల్ టికెట్ ఆఫ్ సిపిజెట్. మళ్ళీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, ఏ టీసీ ఎక్కడ మీరు లాస్ట్ చదివారో, డిగ్రీ ఎక్కడ చేస్తారో అక్కడ నుంచి టీసీ కావాలి. మళ్ళీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి, మెమో ఉండాలి, లేదా కన్సాలిడేటెడ్ మార్క్స్ ఉండాలి, అన్ని ఒరిజినల్స్వే ఉండాలి. సో డౌన్లోడ్ చేసినవి అలౌ కాదు, అన్ని ఒరిజినల్ మెమోస్, కన్సాలిడేటెడ్ మార్క్స్ ఉండాలి, అది కూడా మీరు పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో లేదా 10th మెమోనన్నా తీసుకోండి. నెక్స్ట్ బోనోఫైడ్, 9th వరకు మీరు ఎక్కడ చదివారు బోనోఫైడ్ తీసుకోవాలి, లేకపోతే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి, మళ్ళీ కాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇంకా మీకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇప్పుడు ఈ ఇయర్లో, అంటే ఇప్పుడు మనం 2022కి అప్లై చేస్తున్నాం కదా, సో ఈ ఇయర్లో మీకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2021ది అలౌ కాదండి. ప్రెజెంట్ ఇయర్ మనం 22లో ఉన్నాం కదా, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా చేపించుకోవాలి. సో మీ సేవకు వెళ్ళి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ది చేపించుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి కౌన్సిలింగ్ అప్లై చేయడానికి. సో నేను మరోసారి చెప్తున్నాను, అన్ని ఒరిజినల్స్ ఉండాలి. అండ్ ఇది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ ఇయర్ది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.